హాయ్ అండి వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్ ఈరోజు మనం ఆర్ఎన్ఎఫ్ఐలో ఆధార్ పే ద్వారా మనీ అనేవి ఎలా విత్డ్రా చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా వచ్చేసి ఆర్ఎన్ఎఫ్ఐలో ఎవరికైనా రీటైలర్ ఐడి కానీ డిస్ట్రిబ్యూటర్ ఐడి కానీ మ్యాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి కానీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ నాకు కాంటాక్ట్ అయ్యి ఐడియా అనేది తీసుకోవచ్చండి ఇప్పుడు మన కంపెనీ చాలా తక్కువ అంటే చాలా తక్కువ ప్రైస్లో మనకి ఐడియా అనేది ప్రొవైడ్ చేస్తుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే అండి ఈ మొబైల్లో యాప్ అనేది ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత చూడవచ్చు ఇక్కడ నాకు కస్టమర్ సేవ నుంచి చూసారా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తున్నాండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సిమ్ నుంచి చూసారా ఈ ప్లస్ సిమ్ అనేది క్లిక్ చేసేసి మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ వచ్చేసి మన నేమ్ ఎంటర్ చేయాలండి మన నేమ్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి మన అడ్రస్ అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనేది ఇవ్వాలన్నమాట నేను వచ్చేసి నా నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను చూసి జాగ్రత్తగా అనేది ఎంటర్ చేయండి ఓకే ఇక్కడ వచ్చేసి సబ్మిట్ అని ఉంది కదా సబ్మిట్ క్లిక్ చేయండి సబ్మిట్ క్లిక్ చేయగానే మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందండి ఓటీపీ అనేది వచ్చింది చూడొచ్చు ఈ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేద్దాం ఓకే ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయండి సబ్మిట్ చేయగానే చూడవచ్చు కస్టమర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ఓకే ఇక్కడ కింద మొబైల్ నెంబర్ ఉంది కదా అక్కడ దాని పక్కన ప్లస్ సిమ్లు ఉంది కదా ప్లస్ సిమ్లు ఎంటర్ చేయగానే మనకి ఇలా వస్తుందండి ఇక్కడ మనం ఎంతైతే అమౌంట్ ఎంటర్ చే తీసుకోవాలనుకుంటున్నామో ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేయాలండి ప్రోడక్ట్ నేమ్ దగ్గర కూడా సేమ్ అమౌంట్ ఎంటర్ చేయండి చేసేసి ఈక్వల్ సిమ్లు ఉంది కదా అది క్లిక్ చేయండి మనకి ఇలా యాడ్ అవుతుందండి ఇక్కడ యాడ్ సిమ్లు అని ఉంది కదా దాన్ని యాడ్ చేయండి ఇలా మనకు వస్తుంది ఇక్కడ చూశారు కదా ఆధార్ పే అని దానిని క్లిక్ చేయండి ఓకే ఇలా వస్తుందండి మనకి ఆర్డర్ ఐడి అలాగే కింద ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ నేను వచ్చేసి ఆధార్ నెంబర్ అది ఎంటర్ చేస్తున్నాను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఆల్రెడీ ఇందాక ఇచ్చాం కాబట్టి సెలెక్ట్ బ్యాంక్ అనేది మీ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్లో మీ ఇష్టం అండి ఏదైనా రావచ్చు ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్కి బయోమెట్రిక్ తంబర్ అనేది కనెక్ట్ కనెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మన మిషన్లో లైట్ అనేది వెలుగుతుంది చూడవచ్చు ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ ఫైవ్ హండ్రెడ్ అనేది విత్డ్రాల్ అయ్యాయండి చూడవచ్చు మీరు లైవ్లోనే అలాగే చూద్దాం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నాలుగు తొంభై ఏడు రూపాయలు యాడ్ అయ్యాయి అంటే మూడు రూపాయలు మనకి ఆధార్ పే ద్వారా కట్ అవుతాయండి చూద్దాం లెజ్జర్లోకి వెళ్ళేసి మనం చూద్దాం మీకు ఒకసారి చూపిస్తాను చూడవచ్చండి ఐదు వందల రూపాయలకి ఛార్జ్ వచ్చేసి త్రీ రూపీస్ కట్ అయ్యాయి చూడచ్చు ఇలాగ చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పనిసరిగా మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే అండి ఎవరికైనా ఐడి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్